హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ పఠానాన్ని మీరు చూస్తున్నారు తెలుగు టెక్టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం చాలా రోజుల నుంచి నాకు నా వీడియోస్ కింద వచ్చినటువంటి కామెంట్స్లో ముఖ్యమైనటువంటి కామెంట్ ఏంటంటే సార్ మాకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంది మరి కార్డ్ టు కార్డ్ బేసిస్ మీద ఏదైనా వేరే బ్యాంకు నుంచి మనము డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి అప్లై చేసుకుని కార్డు పొందవచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియోలో మీకు మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ టైంలో అయితే ఉంటుంది మేబీ అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కాబట్టి ఈ కూడా అయిపోయిన వెంటనే నేను చెప్పిన విధంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అక్కడ వెళ్ళి మీరు కార్డ్ కార్డ్ బేసిస్ మీద ఇంకొక కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోపోతే ఏయు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ గైస్ మీ వద్ద ఉన్నటువంటి ఏ కార్డు అయినా సరే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఎస్బీఐకి సంబంధించి హెచ్డిఎఫ్సి సంబంధించి సో ఆర్బీఐ బ్యాంక్ ఇలా ఏదైనా కావచ్చు ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అప్గ్రేడ్ అంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎక్స్ట్రాగా అలాగే మనకు రివార్డ్ సెక్షన్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే లిమిట్ కూడా ఇంక్రీజ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ సో వీటన్నింటినీ కలుపుకొని అప్గ్రేడ్గా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మనకు వితౌట్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కేవలం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉన్నట్టు చాలు మనం ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయకుండా మనకు ఒక మంచి కార్డు వచ్చే అవకాశం అయితే ఇప్పుడు మనకి ఏయు స్మాల్ ఫైనాన్స్ వాళ్ళు కల్పిస్తున్నారు మరి అవసరం చేయకుండా ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విడిని పూర్తిగా చూసి నచ్చినట్లయితే కూడా మర్చిపోకండి సో లెట్స్ గెట్ స్టార్ట్స్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రీసెంట్ గా మంచిగా పాపులర్టీ అయితే పొందుతుంది ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావచ్చు సేవింగ్ అకౌంట్ కావచ్చు తర్వాత క్రెడిట్ కార్డ్స్ కావచ్చు మంచి మంచి ఆఫర్స్తో మనకి ఇదైతే ఖచ్చితంగా పాపులారిటీ సంపాదించుకొని చెప్పుకోవచ్చు మరి మీకు కనుక తెలియకపోతే ఇది కొత్త బ్యాంకేం కాదు ఫ్రెండ్స్ రీసెంట్గా లాంచ్ అయినా కూడా చాలా అద్భుతంగా అందరికీ కూడా మంచి మంచి ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంది సో ఇది ఒక జెరున్ బ్యాంకే దీంట్లో భయపడే స్టాన్ తెలియదు ఇన్ ఫ్యాక్ట్ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే పెద్ద ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్ మరి ముందుగా డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా ఈ స్వైప్ పైప్ ఆప్షన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను అంటే ఇక్కడ ఏయు స్మాల్ ఫైనాన్స్ వాళ్ళు ఇక్కడ మీరు గమనించారంటే స్వైప్ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సింపుల్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్లో మనం మెన్షన్ చేశామంటే వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్తో సంబంధించి ఇంకొక కొత్త అట కార్డును మీకు అందించే విధంగా ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట గైస్ ఇక్కడ మీరు ఏయు స్మాల్ ఫినాన్స్ యొక్క వెబ్సైట్ వెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తారంటే చూడండి క్రెడిట్ కార్డ్స్ మనకి లిట్ క్రెడిట్ కార్డు జేనేత్ తర్వాత వచ్చి వేటా ఆల్టూరా కావచ్చు సో అప్ ప్లాట్ఫామ్స్ ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట మరి ఇందులో మనం స్వైప్ గురించి మాట్లాడుకుందాం ఈ స్వైప్ కింద మనకు అందించేటువంటి కొన్ని కార్డ్స్ ఏంటంటే ఎక్సైట్ సిరీస్ అయితే అందిస్తున్నారు ఎక్సైట్ టు ఎక్సైట్ ఏసీ ఎక్సైట్ ఆల్ట్రా ఈ మూడు రకాల క్రెడిట్ కార్డ్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్క క్రెడిట్ కార్డ్కి ఒక రకమైనటువంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు లైఫ్ టైం ఫ్రీగా ఉంటాయి మీరు ఎటువంటి జార్నీ ఫీ ఉండదు తర్వాత యాన్యువల్ ఫీ కూడా మీకు ఉండదు ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు కార్డ్ అయితే వెంటనే వచ్చేస్తుంది ఒక సెవెన్ డేస్ డెలివరీ అయితే టైం తీసుకుంటుంది ఇన్ఫ్యాక్ట్ మీ యొక్క ఏరియాని బట్టి ఖచ్చితంగా మీకైతే కార్డు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా మీరు అన్ని బెనిఫిట్స్ని ఆస్వాదించవచ్చు అనమాట ముందుగా మీరు చేస్తుంది ఏంటంటే ఇక్కడ లింక్లో చూసారంటే త్రీ స్టెప్స్ ద్వారా మనకు క్రెడిట్ కార్డు పొందే అవకాశం కల్పిస్తున్నారు ముందుగా ఇక్కడ సిక్స్ డిజిట్స్ ఆఫ్ యువర్ అదర్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ మన క్రెడిట్ కార్డ్ని మనం స్టార్టింగ్ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మనకి నేమ్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్ని అంటే వేరియట్ని సెలెక్ట్ చేసుకోవాలి చివరిగా మన కార్డ్ని తర్వాత వచ్చి ఈ స్వైప్ ఆప్ ఉన్నటువంటి ఎక్సైట్ కార్డ్స్ని కంపేర్ చేసుకుని నచ్చినట్టయితే ఆ కార్డ్ని తీసుకోవచ్చు ఇక్కడ శాంపుల్ కోసం మీకు ట్రై చేసి చూపిస్తాను నెంబర్ ఇచ్చేస్తున్నాను ఫ్రెష్ నా నెంబర్ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లైక్ వన్ నాట్ పార్ట్ ఆఫ్ ది స్వైప్ ఆప్ ప్రోగ్రామ్ ఇయర్టెన్ కనబడుతుంది సింపుల్గా అప్లై నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే మీరు కనుక ఫ్రెష్గా ఇక్కడ ట్రై చేస్తున్నట్టు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏయూ క్రెడిట్ కార్డ్ ఆప్షన్కి మనం తీసుకొనిపోతుంది ఇక్కడ మన మొబైల్ నెంబరు పాన్ కార్డ్ ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నా మనకు కొన్ని లొకేషన్ పర్మిషన్స్ ఏమైనా అడుగుతుంది ఫ్రెండ్స్ సో వీటన్నిటిని సింపుల్గా మీరైతే యాక్సెస్ చేసేయండి ఓకే లొకేషన్ అయితే యాక్సెస్ ఇస్తున్నా దాని తర్వాత మనకు ఓటీపీ అయితే వచ్చేస్తుంది సో వచ్చిన ఓటీపీని యాస్టిస్గా ఇక్కడ ఎంటర్ చేద్దాం ఓకే ఓటీపీ వచ్చింది సో దాన్ని ఎంటర్ చేస్తున్నా ఇక వెరిఫై మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ మనం ఇచ్చినట్టు మొబైల్ నెంబరు పాన్ కార్డు బట్టి మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము ఇక్కడ అంటే పర్మనెంట్ అడ్రస్ కావచ్చు లేదంటే మీరు ఏమన్నా ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చినట్లయితే ఏదైనా వేరే క్రెడిట్ కార్డు ఇచ్చినటువంటి టెంపరీ అడ్రస్ ఉంటుందో సో అది కూడా వచ్చేసింది యాక్చువల్గా ఇక్కడ సెకండ్ చూడండి హైదరాబాద్ అడ్రస్ అనేది యాక్చువల్గా నేను నా యొక్క టెంపరీ క్రెడిట్ కార్డ్ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అయితే ఇచ్చాను మరి అది కూడా తీసుకుంది ఫ్రెండ్స్ సో బ్యాంకులో లింక్స్ ఉంటాయని చెప్తే ఏమో అనుకోవచ్చు బట్ ఇక్కడైతే ఖచ్చితంగా మనకు కనబడుతోంది యాక్చువల్గా ఇది నా అడ్రస్ కాదు నేను టెంపరీగా ఓన్లీ డెలివరీ పర్పస్ కోసం క్రెడిట్ కార్డ్ కోసం ఈ అడ్రస్ ఇచ్చాను అది డైరెక్ట్గా తీసుకోండి మళ్ళీ ఎలా వచ్చిందో వాళ్ళకి తెలిసింది ఓకే ఇదంతా ఆయన తర్వాత ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అక్కడ తర్వాత కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ అది కనబడుతుంది సింపుల్గా నేను కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ మీద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను దాని తర్వాత మనకి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అవుతుంది సో ఇవన్నీ ఒక్కొక్కటి ఫిల్ప్ చేసేయండి చూడండి జెండర్ మెయిల్ తర్వాత నేమ్ అంది కార్డు ఓకే మీ కార్డు మీద ఎలా ఉండాలనేది ఇక్కడ కనబడుతుంది మదర్స్ మేడేన్ నేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చేస్తాను జెండరు ఏమంది క్రెడిట్ కార్డ్ కావచ్చు తర్వాత వచ్చి మదర్స్ మేడేన్ నేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇమెయిల్ ఐడి తర్వాత వచ్చి హౌస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జనరల్గా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా ఇక నెక్స్ట్ స్టెప్లో మనకు ఎంప్లాయర్ డీటెయిల్స్ అయితే కనబడుతుంది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే తీసుకుందాం ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయర్ సాలరీ కనబడుతుంది నేను సెల్ఫ్ ఎంప్లాయడ్ తీసుకున్నా తర్వాత కంపెనీ నేమ్మైతే అడుగుతుంది సో నేను పెట్టుకున్నటువంటి కంపెనీ పేరు అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత దాని తర్వాత ఆఫీస్ అడ్రస్ అయితే కనబడుతుంది సో మీరు కనుక ఆఫీస్లో వర్క్ చేసినట్టు దాని డీటెయిల్స్ కూడా డెక్స్ట్ చేసేయండి నేను మళ్ళీ నా ఓన్ కంపెనీ పేరే మొత్తం ఇచ్చేశాను సో ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ అని కూడా యాస్టిస్గా మా ఏరియా యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను సో కార్డ్ ఆఫర్స్ వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ గైస్ ఇక్కడ ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఏరియాలో సర్వీస్ అవల్ కాదని చెప్పి ఇది చూపిస్తుంది బట్ మీరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకసారి ట్రై చేసుకోండి ఒకవేళ మీకు సర్వీసెబుల్ అయినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా మీకు ఈ మూడు క్రెడిట్ కార్డులో ఏదోటి అప్గ్రేడ్ ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకే నేను ఏరియాలో చిన్న పల్లెటూరు ఏరియా కాబట్టి ఇన్ఫ్యాక్ రాకపోవచ్చు మీరు సిటీలో కావచ్చు లేదంటే టౌన్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని యొక్క అప్గ్రేడ్ అయినటువంటి ఆప్షన్ అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది గైస్ మీకు కనుక క్రెడిట్ కార్డ్స్ వచ్చినట్టయితే ఈ విధంగా కనబడుతుంది చూడండి ఎక్సైట్ క్రెడిట్ అని చెప్పి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు క్రెడిట్ లిమిట్ కావచ్చు తర్వాత వచ్చి యాన్యువల్ ఫీ వచ్చి మాక్సిమం మన బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయనేది ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది మనం సింపుల్గా చూసుకోవచ్చు అనమాట మీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు లేదంటే ఇక్కడ ఓటర్ ఐడి తర్వాత పాస్పోర్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతుంది వెరిఫికేషన్ పర్పస్ కోసం సో ఇవంతా తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ వీడియో కేవైస్ అయితే తీసుకుంటుంది డైరెక్ట్గా వీడియో కెవేస్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ అక్కడ మాట్లాడారంటే మళ్ళీ మీకు కార్డు మీద అప్రూవ్ చేయబడుతుంది సో మా ఫ్రెండ్స్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నాకు యాక్చువల్గా చూసారు కదా నా లొకేషన్కి ఇది సర్వీసబుల్ కాలేదు మరి మా ఫ్రెండ్స్కి ఈ కార్డు అయితే యాక్సెప్ట్ అయిపోయింది దాని యొక్క షాట్స్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఓకే మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసుకుని సింపుల్గా స్వైప్ ద్వారా తర్వాత వీడియో కేవైస్ ద్వారా ఈజీగా మరొక మంచి బెనిఫిట్ ఉన్నటి కార్డ్ని పొందండి ఫ్రెండ్స్ మరి ట్రై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెంటనే వెళ్ళి ట్రై చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుంది ఎవరు చెప్పలేం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కార్డు కార్డు ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లోనే క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇంకోటి ఎలా పొందాలని చెప్పి చెప్పాను మరి ఇదంతా కూడా సింపుల్ ప్రాసెస్ ట్రై చేసుకుని ఎవరికైతే కార్డ్ ఇచ్చిందో డిఫరెంట్గా కామెంటేషన్లో తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా కూడా మర్చిపోకండి ఇలాంటి మన టెక్స్ మీ ఛానల్లో చెప్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి అప్తే నెక్స్ట్ స్టూడెంట్లు కాస్త అంతవరకు జై హింద్